సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన రాసిన పాటలు నిన్నటి నుంచి ప్రతి ఒక్కళ్ళు సినీ ప్రపంచం అంతా కూడా మన్నం చేసుకుంటుంది. సీతారామ శాస్త్రి ఇక లేరు అనేటువంటి విషాదకరమైన వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు. ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి అనేక మంది సినీ ప్రముఖులు, సినీ పెద్దలు, పొలిటీషియన్స్ అనేక మంది వచ్చారు. వచ్చి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్ళటానికి అంతిమ సంస్కరణలకు వాహనం కూడా సిద్ధమైపోయింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. చాలామంది ప్రముఖులు, ముఖ్యంగా తమ్మన్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైతే సీతారామ శాస్త్రి పార్థివ దేహాన్ని అంతిమ సంస్కరణలు తీసుకెళ్లేందుకు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. మరికొద్ది నిమిషాల్లో సీతారామ శాస్త్రి గారి పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్, సినిమా వాళ్ళు, సినిమాకు సంబంధించిన ప్రముఖులు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఆయన చివరి చూపును దర్శించుకుంటున్నారు. పైకి మనం చూడొచ్చు, సినీ ప్రముఖులే కాదు ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆయన చివరి చూపును చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమాకు సంబంధించి సినిమా నటులు, సినిమా ప్రముఖులు, అదేవిధంగా గేయ రచయితలు, యువ రచయితలు సీతారామ శాస్త్రి రాసినటువంటి పాటల్ని, ఆయన రాసినటువంటి ప్రతి పాట ఒక అర్థంతో కూడుకుని ఉంది. ఆ పాటలు అనేక రకాలైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు, ఆ పదాలు, ఆ పదాలకు ఉన్నటువంటి పదబంధకాలను వాటిని నెమరవేసుకుంటున్నారు. సీతారామ శాస్త్రి రాసినటువంటి మొదటి పాట సిరివెన్నెలనే, సిరివెన్నెలతో ఆయన ప్రస్థానం మొదలైంది. ఏ సిరివెన్నెలతో సినిమా ప్రస్థానమైందో అదే సిరివెన్నెలతోనే ఇంటి పేరుగా మార్చుకొని ఈరోజు వరకు కూడాను ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా అందరికీ సుపరిచితులైపోయి అనేక రకమైనటువంటి పాటలు రాసి ఈ రోజున మొత్తం కూడా, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు కూడాను తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప రచయితగా, గొప్ప గేయ రచయితగా, ఒక కవిగా ఆయన ప్రతినిత్యం, అంటే సీతారామ చాత్రతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునేందుకంటే ఆయనతో పనిచేసిన డైరెక్టర్లు కానీ, ఆయనతో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ఆయనతో పనిచేసిన నటీనటులు కానీ ఒకటే చెప్తారు. ఆయనతో మాట్లాడిన సందర్భం కానీ, ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కటి, గీత రచయితనే కాదు రచనకు ముందు కానీ, పాటలు రాసే విషయంలో కానీ, పాటలు రాసిన తర్వాత దాన్ని డిస్కషన్ చేసే విషయంలో కానీ, అనేక విషయాలలో పూర్తి స్థాయిలో ఆయన చర్చించేవారు. ఆ చర్చల సందర్భంగా అనేక విషయాలు వాళ్ళ మద్దతుకు వచ్చాయి. ఆ వచ్చిన విషయాలను అందరితో పంచుకునేవారు. నిజంగా సీతారామ శాస్త్రితో ఉన్న అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేది ఒక్కటే, సీతారామ శాస్త్రి తనకంటూ తనకు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి చాలామంది డైరెక్టర్లు వాళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్తున్నారు. ఇప్పుడే చాలామంది నిన్న హాస్పిటల్ నుంచి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్కడే ఉండి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలకి ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. మనం చూడొచ్చు చాలామంది సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి రావడం జరిగింది. అదేవిధంగా సీతారామ శాస్త్రి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెమరవేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో తర్వాత మనం చూడొచ్చు ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో ఉన్న అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ రావడం జరిగింది. సీతారామ శాస్త్రితో తనకున్నటువంటి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కొద్దిసేపటి క్రితమైన ఈరోజు ఉదయం నుంచి కూడా నాగబాబు, చిరంజీవి, అదేవిధంగా సినీ ప్రముఖులు వెంకటేష్, వీళ్ళంతా కూడా రావడం జరిగింది. అంతిమ సంస్కరణలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. సో సీతారామ శాస్త్రి గారు పాడిన పాటలు, ప్రతి ఒక్క పాట కూడాను ఒక అజరామం అయిపోయింది. ప్రతి పాట కూడాను ఆయన పాడినటువంటి అనేక హిట్ గీతాలు ఈ రోజున చరిత్రలో, అదేవిధంగా సినీ ప్రపంచంలో మొత్తం కూడాను, సినిమా వాళ్ళు కాదు సినిమా అనే పాటని, సినిమా పాటే కాదు సినిమా పాటకు సంబంధించి సినిమా పాటనేగానే చూడలేదు. ఒక సినిమా ఒక ఉత్తేజపరచం, ఒక ఆలోచింపజేసేటటువంటి ధోరణి ఉన్నటువంటి అనేక పాటలు ఉన్నాయి. అనేక హిట్ సాంగ్స్ ఈ రోజున వచ్చినటువంటి వేల పాటలు రాశారు సిరివెన్నెల సీతారామ. ఆయన రాసిన పాటలు అనేక ఉన్నాయి. అందులో చాలా పాటలు
ఈ రోజున ఉన్నాయి. ఇక ఆయన లేరు అనేటువంటి ఆయన పాట మాత్రం ఇంకా సజీవంగానే ఉంటుంది. ఈ పాటలు వింటూ మరోసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాణం ఎప్పటికైనా పోవచ్చు, కానీ పాట మాత్రం కలకాలం నిలిచిపోతుందని చెప్పేసి ఆయన అనేక సార్లు అంటూ ఉండేవారు. బాలసుబ్రహ్మణ్యం వంటి అనేక మంది గాన గంధర్వులు కూడా ఆయన పాటలు మాత్రం నిలిచిపోతాయని చెప్పేసి అన్నాడు. అంటే పాటకు ఒక సంగీతం ఒక్కటే ఉంటే కాదు, సంగీతంతో పాటు ప్రతి అక్షరం కూడా మధ్యలో నిలిచిపోతుంది. ఇందుకు రచయిత పడేటువంటి అనేక శ్రమ చాలా ఉంటుంది అని చెప్పేసి చెప్పేవారు. అండ్ ఒకవైపు సినిమాల్లో సన్నివేశానికి సరిపడే లిరిక్సే కాదు, అల్లుకొక్కడ ఆ సంగీతంతో అమరిపోయేంత గొప్పగా సాహిత్యాన్ని విషయంలో రచించారు. ఆ విషయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మించిన వారు లేరు అనే చెప్పుకోవచ్చు. ఆయన సాహిత్యం మనల్లో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి, కుర్రకారుని ఊరుగుతుల గురించి అనేక పాటలను ఆయన ఒకటే గుండెను హత్తుకునేలా ఉండేటటువంటి అనేక పాటలు ఆయన రాయడం ఆయన ఒక్కడికే ఆయన సొత్తు అయింది. ఆయన పాటల్లో సాహిత్యం వింటే ప్రాణం పరవశిస్తుంది. అందుకే ఆయన పాటను స్మరిస్తూ టాలీవుడ్లో హిట్ అయిన పలు గీతాలు చాలా ఉన్నవి. విధాత తలంపున అనేటువంటి సిరివెన్నెలలో రాసినటువంటి పాటను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ, చందమావి రావే జాబిల్లి రావే అంటూ సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన పాట మరో హిట్ అయిపోతుంది. జాంబురాత్రి జాబిలమ్మ అంటూ క్షణక్షణంలో చూస్తున్నాం మనం పూర్తి స్థాయిలో ఆయన పార్థివ దేహాన్ని మహాప్రస్థానం శ్మశాన వాటికి తరలిస్తున్నారు. ఇక నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ గాయంలో ఆయన రాసినటువంటి పాట ఇప్పటికీ ఉంది. ఇక బోటనీ క్లాప్ ఉంది అంటూ చెప్పినటువంటి ఆ పాటలో ఎంత స్టెప్పులు, ఎంత లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరలి రాధ తానే వసంతం అంటూ రుద్రవీణలో ఆయన రాసినటువంటి పాట మరో హిట్ గీతం. ఇలా చూసినట్లయితే జగమంత కుటుంబం నాది అంటూ చక్రం సినిమాలో ఆయన రాసిన పాట ఇప్పటికీ కూడాను, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇది మా పాట అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. తర్వాత జగమంత కుటుంబం, ఇక నమ్మక తప్పక దీని బొమ్మరిల్లో చేసినటువంటి పాట, బొమ్మరిల్లో వచ్చినటువంటి పాట అయితే ఇంకా అసలు ఇక చెల్లుచుంది. చిలకా ఏ తోడు లేక శుభలగ్నంలో ఒక ఒంటరి మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత ఏ తోడు లేక ఎటు వెళ్ళిపోతుంది అనేటువంటి పాట అయితే చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అంటూ ఆయన రాసింది. ఇంకా స్వర్ణకమలలో కొత్తగా వచ్చినటువంటి కొత్తగా అనే పాట ఇంకా అవుతుంది. తెలిమంచు కరిగింది అంటూ స్వాతిముత్యంలో రాసినటువంటి, స్వాతి కిరణంలో రాసినటువంటి ఆ పాట ఇంకా గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి. కొత్త కొత్తగా ఉంది అనేది అంటూ కూలీ నెంబర్ వన్లో ఆయన రాసినటువంటి మరో పాట అసలు, అంటే ఒక కొన్ని పాటలు ఆలోచింపజేసే విధంగా ఉంటే కొన్ని పాటలు పూర్తి స్థాయిలో అంటే ఎప్పుడు వినొచ్చు ఎప్పుడు వినాలి అనుకునే విధంగా ఉన్నటువంటి పాటలు అనేకం ఉన్నాయి. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని ఏమందామని చెప్పేసి సింధూరం సినిమాలో ఆయన రాసినటువంటి ఆ పాట ఇప్పటికీ కూడాను అజరామం. నిజంగా ఈ పాటని ఇప్పటికీ విప్లవ గీతాలనే కాదు అనేక గీతాలతో పోల్చుకోవచ్చు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని ఏమందామంటే చెప్పేసాం, ఎంతవరకు ఎందుకొరకు అంటూ గమ్యంలో ఆయన రాసిన పాట ఇంకా గొప్ప పాటగా నిలిచిపోతుంది. సో మనిషి జీవితాన్ని పాటల్లో చెప్పిన ఋషి మహర్షి సీతారామశాస్త్రి. సీతారామశాస్త్రి చేసిన రెండు పాటలు చివరికి ఆ త్రిపురలో కూడా పాటలు వచ్చేసినాయి. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సీతారామశాస్త్రి స్వామి చెప్పిన కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆయన చివరి పార్థివ దేహాన్ని దర్శించుకొని వెళ్తున్నారు. సీతారామశాస్త్రులు ఇక సాహిత్యానికి ప్రశ్నించే పాట ఒక తూటాగా ఆయన ఉంది. వేల పాటలు రాసిన సిరివెన్నెలకు వచ్చిన పాట ఏదని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సీతారామశాస్త్రి కథ వీళ్ళకోడ్ను మనం చూడటానికి చాలామంది వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా వచ్చి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పుడు మహాప్రస్థానానికి వెళ్తున్నారు. మహాప్రస్థానంలో ఆయన చివరి గడియలు అంటే చివరి తుది శ్వాస విడిచినటువంటి సీతారామశాస్త్రిని చివరిసారిగా దర్శించుకోవడానికి అనేక మంది అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. సో సీతారామశాస్త్రి రాసిన పాటలే కాదు, ఆయన రాసినటువంటి ఒక్కొక్క పాట
ఒక్కొక్క హిట్ అని చెప్పుకోవచ్చు. వేల పాటలను రాసినటువంటి సీతారామ శాస్త్రి అనేక రకాలైనటువంటి ఆలోచింపజేసేటువంటి విధమైనటువంటి పాటల్ని రాసినటువంటి పరిస్థితి మనం కల్పిస్తుంది. సో ఆర్ఆర్లు కూడా ఇంకా రిలీజ్ కాబోతున్నటువంటి ఒక పాట కూడా అయిపోయింది. తెలుగు చలనచిత్ర సీమలోనే ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. ఈ కొద్ది రోజుల క్రితమే శివశంకర్ మాస్టర్ చనిపోయారు. ఆ తర్వాత ఇప్పుడే వెళ్ళిపోతాం. దీంతో టాలీవుడ్ మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల అనారోగ్యంతో 24న హాస్పిటల్లో చేరేవారు. సిరివెన్నెల చివరిగా నాని హీరోగా రచించిన శ్యామ్ సింగరాయ్ అనేటువంటి సినిమాలో 2 పాటలు రాశారు. ఆ 2 పాటలు ఇంకా విడుదల కావాల్సినటువంటి ఉంది. ఆ పాటలు తెలుసుకుంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పాటల్లో ఎవరిది చివరిది ఆర్ఆర్ సినిమాలోని ఉలి విలుకాడికి అనేటువంటి పాట ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. సో మనం చూస్తున్నాం సీతారామ శాస్త్రి పార్థివ దేహాన్ని పూర్తిగా అక్కడి నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్తున్నారు. మహాప్రస్థానానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా పూర్తి స్థాయిలో తరలి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని చివరి చూపు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడాను సీతారామ శాస్త్రితో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని పని వేసుకున్నారు. ఆయన్ని కడచూపు చూడడానికి వచ్చిన అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అనేక మంది ప్రముఖులు ఆయనతో ఉన్నారు. మనం అనేక చూడొచ్చు. వారిని సందర్శించుకొని సీతారామ శాస్త్రి అంతిమ సంస్కారాలు అంతిమ వీడ్కోలుకు పూర్తి స్థాయిలో అందు కూడా పూర్తి ఇండస్ట్రీ మొత్తం కూడా తరలి వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సీతారామ శాస్త్రితో తమకున్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఆయనతో మందువులే కాదు మిత్రులు హితులు సన్నిహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయనతో తమకున్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీతారామ శాస్త్రి రాసిన పాటలే కాదు ఆయన ఇంకా ఆయన ఉలికి విలికాడికి తలకి నరికి ఉరుతాడి కదిలి కారు చిచ్చు కజిరే అనేటువంటి ఏదో చేసినటువంటి ఊహించని చిత్రం విచిత్రం స్నేహానికి చాచిన శాస్త్రం అంటూ ఆయన ధరధంతరం అంటూ బడబాగ్ని జడబాగ్నికి దోస్తి విధిరాతకి ఎదురుతికి దోస్తి పెను జోలకి మనాగ్ని కౌగిలి దోస్తి అంటూ ఆయన రాసినటువంటి లిరిక్స్ ఇప్పటికీ అంటే ఇంకా ఎప్పుడొస్తుందా ఈ పాట అని చెప్పేసి నిలిచిపోయింది. 4 రోజుల పాటు ఎక్మోలో ఉన్నటువంటి సీతారామ శాస్త్రి కొన్ని వేల పాటలు రాశారు. ఆయన ఆ వేల పాటలను ఎంతోమంది ఆయన స్మరించుకోవడానికి ఆయన చివరి చూపు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడాను ఆయన్ని చివరిచారిగా స్మరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 క్రితం సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సిరివెన్నెల శ్రీరామ్ తరచూ తన ఆలోచనల్ని ఒక నెట్జన్లతో సోషల్ మీడియా వేదికగా అనేక ఆలోచనలు పంచుకోవడం జరిగింది. అనేక మంది త్రివిక్రమం మిమ్మల్ని రాత్రి ఉదయం నుంచే సూర్యుడు అనడానికి కారణం ఏంటి అనే విషయంలో ఆయన చాలాసార్లు చాలా విధంగా చెప్పడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మనకి ఇష్టమైన విషయాన్ని మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేశాను కాబట్టి దానిలో ఆయన భాషలో ఆ విధంగా వక్రీకరించారని చెప్పేసి ఆయన అంటున్నారు. సో చాలామంది చెప్పడం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాత్రిపూట ఎక్కువగా నిద్రతో మెలుకుతో ఉండి ఎక్కువగా పాటలు అవన్నీ కూడాను రాసేవారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో తర్వాత మనం చూసినట్లయితే ప్రతి కాలంలో కూడాను మీరు రాసిన పాటలు ఎక్కువగా శ్రమ కలిగించినవి ఏంటంటే పాట వచ్చే క్రమంలో శ్రమ అనేది ఉండదు శ్రమ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్థివ దేహం ఇప్పుడే తరలి వెళుతుంది. ఆయన మహాప్రస్థానంలో మరికొద్దిసేపట్లో సీతారామ శాస్త్రి అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి స్థాయిలో ఆయన్ని చివరి చూపుగా దర్శించుకోవడానికి అనేక మంది సినీ ప్రముఖులు రావడం జరిగింది. ఇక పిట్ట భాష సరిపోదు కథనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా సీతారామ శాస్త్రి అంతిమ వీడ్కోలు జరుగుతుంది. ఫిలిం ఛాంబర్ నుంచి ఆయన పార్థివ దేహం ఇక్కడ నుంచి బయలుదేరి మహాప్రస్థానానికి వెళ్తుంది. మహాప్రస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. మొత్తం సినిమా ప్రపంచ సినిమా లోకమంతా కూడా మహాప్రస్థానానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సినిమాకి సంబంధించిన ప్రముఖులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన చివరి చూపు చూసుకోవడం జరిగింది. చివరి చూపుగా ఆయనతో మాట్లాడటం ఆయనతో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడాను సీతారామ శాస్త్రి లేని లోటుని పూడ్చలేమని చెప్పేసి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కొద్ది క్షణాల క్రితమే సీతారామ శాస్త్రి గారి పార్థివ దేహం మహాప్రస్థానానికి తరలి వెళ్ళింది. అక్కడ అంత్యక్రియలు పూర్తయి కుటుంబ సభ్యులు చివరి క్రిమేషన్స్ ఏదైతే ఉన్నా అవి మహాప్రస్థానంలో
ముగుస్తాయి.